ఆశీర్వచ పురుషః ఆ సర్వేశ్వరుడు నాడే దేనికి లొంగడు ఏది కూడా లొంగేవాడు కాదు కేవలం భక్తికి మాత్రమే వశుడు మిగిలినటువంటి యొక్క ఆ విషయములని కూడా వాడికి ఒక లెక్కలో కావు ఎందువల్ల అంటే ఈ యొక్క వస్తు సముదాయాన్ని ఇచ్చి వాడిని తృప్తిపరిచేవాడు ఎవడు లేడు ఎందువల్ల అంటే ఈ వస్తువులన్నీ కూడా వాడి యొక్క సృష్టిలోవి కనుక ఇవి ఒక లక్ష్యంలో ఉండవు వాడికి ఇక ఏమిటయా అంటే భక్తి ఒకటే మోక్ష సాధన సామగ్రి భక్తి రేవ గదీయసి మోక్ష సాధన సంపత్తిలో భక్తి ఒకటే గదీయసి చాలా గొప్పది సర్వేశ్వర ప్రాప్తికి ఆ మిగిలినవేవి కూడా చాలా అన్నారు కదూ ప్రహ్లాదులు వారు కూడా అది చెప్పాడుగా చాలదు భూదేవత్వము చాలదు దేవత్వము అధిక శాంతత్వము చాలదు అది మెప్పింప విశాలోద్యములార భక్తి చాలిన భంగి చాలదు భూదేవత్వము నేను బ్రాహ్మణుడను భూదేవతను అంటే చాలదంటున్నారు దేనికి అది మెప్పింప సర్వేశ్వరుణ్ణి మెప్పించవలను అంటే నేను పెద్దమున్నా కొడుకును బ్రాహ్మణుడు అంటే ఏమి సంతోషించదు వాడు సంతోషించడు చాలదు దేవత్వము దేవత్వము చాలదు వాడిని మెప్పించడానికి అనగా దేవతల్లో వాడను నేను నేను దేవేంద్రుణ్ణి నేను బృహస్పతిని ఆ నేను శుక్రుణ్ణి అని ఈ ప్రకారంగా ఆ దేవతాత్వాన్ని పురస్కరించుకొని చెప్పినంత మాత్రం చేత సంతోషించడు వాడు దేవత్వం అధిక శాంతత్వం చాలదు తన యొక్క శమధమాది గుణములున్నాయే గుణ సంపత్తి ఇంద్రియ నిగ్రహం ఇలాంటి వాటిని అవత్తు కూడా నేను సంపాదించాను కదా సర్వేశ్వరుడు నన్ను ఎందుకు రక్షించడు ఎందుకు సంతోషించడు అంటే సంతోషించడట అధిక శాంతత్వం చాలదు హరిమెప్పింప ఆ సర్వేశ్వరుణ్ణి మెప్పించవలను అంటే ఈ శమధమాది గుణ సంపత్తులేవి కూడా చాలవు ఏది సరిపోయేది ఆ విశాలోద్యముల భక్తి భంగి ఆ భక్తి ఒక్కటే సర్వేశ్వరుణ్ణి మెప్పించడానికి సరిపోయేది అని ఆ ప్రహ్లాదులు వారు కూడా ఆ పిల్లలతో అందరితో కూడా చెప్పాడు అలాగే ఆ ఇది ఆ విషయాన్ని ఇక్కడ సర్వేశ్వరుడు కూడా చెబుతూ ఉన్నాడు ఆ భక్తి చేత మాత్రమే నన్ను చూడగలరు ఈ ప్రకారంగా తెలుసుకోగలరు తెలుసుకోవాలన్నా లేక నా యొక్క దివ్య ధామము నందు ప్రవేశించవలనన్నా నన్ను ఇలా చూడవలనన్నా ఆ భక్తికి మాత్రమే సాధ్యంగాని మరి ఒక దానికి సాధ్యపడేవాడను కాను అన్నారట మత్కర్మతు మత్పరమో మద్భక్త సంగవర్జిత నిర్వైర సర్వభూతేషు యస్తమామేతి పాండవ మత్కర్మ కృతు నాకు సంబంధించినటువంటి యొక్క పనులే చేయి విశ్వరూప జ్యోతిని అవత్తు కూడా దర్శించి భయభ్రాంతుడై తరువాత ఆ సర్వేశ్వరుని చేత ఊరటింపబడి స్వస్థత చెందినటువంటి యొక్క అర్జునులకు మరలా ప్రారంభిస్తూ ఉన్నారట గీతా బోధ మత్కర్మ కృతు నన్ను కూర్చే చెయ్యి ఏవి కర్మలు మత్పరమ నేనే పరమ ప్రయోజనముగా భావించు మద్భక్త ఎందు భక్తి కలిగి ఉండు సంగమజ్జితంగా సమస్తమైనటువంటి ఇతర సంగములున్నాయి ఈ బాహ్య విషయములు విషయ సంబంధమైనటువంటి యొక్క సంగములన్నింటినీ కూడా వదులుకో నిర్వైర వైరము లేకుండా అంటే ఇతరుల యందు ఆ యొక్క వైరభావం ఉన్నది దాన్ని వదులుకో సర్వభూతేషు సమస్త భూతముల యందు వైరభావాన్ని వదులు అనగా సమస్త భూతముల యందు దయ కలిగి ఉండు యస్తమామేతి పాండవాయ ఇలా ఎవడైతే ఉంటూ ఉన్నాడో ఎవడైతే ఆ ఇలా ఉంటూ ఉన్నాడు అట్టివాడు మామేచి నన్నే పొందుతూ ఉన్నాడు సుమా ఇలా ఈ యొక్క పనులు ఎవడు చేస్తూ ఉన్నాడు ఎవడు నాయందు భక్తి కలిగినటువంటి వాడై
సంగమును విడనాడి సమస్త భూతముల యందు దయ కలిగి ఎవడు వర్తిస్తూ ఉన్నాడు అట్టివాడు మామేచి అన్నారట నన్నే పొందుతూ ఉన్నాడు అట్టివాడు నన్నే పొందుతూ ఉన్నాడు సంగవజ్జిత అన్నారట సంగమును వదలి ఈ విషయాన్ని అనేక పర్యాయములు కర్మయోగమునందు కర్మశక్తిమునందు ఆ పదే 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 చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు ఇప్పుడు కూడా వదలటం లేదు అప్పుడప్పుడు దాన్ని ఎత్తుతూనే ఉన్నారు సంగమును వదలి సంగమును వదలకుండా చేసినట్లయితే అనగా సంగం అంటే ఏమిటి ఫలాసంగము సంగం ఎలా వస్తుందా అంటే ఫలమునందు కోరికి ఉంటే సంగం వస్తుంది ఫలమునందు కోరికి ఉన్నట్లయితే ఆ దాని ఎందు ఒక విధమైనటువంటి యొక్క సంగం బయలుదేరుతుంది అటువంటి యొక్క ఫలాపేక్ష వదలినటువంటి వాడవై ఆ మత్కర్మ కృత్యంతో ఉన్నారట నా నన్ను గుర్చి కర్మయావత్తు కూడా చెయ్యి అలా ఫలమును వదలి చేసినందువలన ఆ కర్మయోగం ఉన్నదే అది యోగంగా మారిపోతుంది అన్నారు కర్మ కర్మ యోగంగా మారిపోతుంది ఆ వర్క్ చేంజెస్ ఇంటూ ది వర్షిప్ అంటే కర్మ అకర్మ యోగంగా మారిపోతుంది ఎప్పుడు ఫలాపేక్ష ఎప్పుడైతే వదిలాడో వదలిన తరువాత ఆ యొక్క కర్మయే కర్మ యోగముగా అనగా సర్వేశ్వర ప్రాప్తికి సాధన అవుతూ ఉన్నది ఫలముతో కూడినటువంటి యొక్క ఫలమును అపేక్షించి చేసేటటువంటి యొక్క కర్మ ఏమో వీడిని ప్రతిబంధిస్తూ ఉన్నది కర్మ ఫలమును వదలి చేసినటువంటి భగవదర్పణగా చేసినటువంటిదేమో భగవత్ ప్రాప్తికి హేతు అవుతూ ఉన్నది కాబట్టి ఆ ప్రకారంగా సంగవజ్జిత సంగమును విడనాడినటువంటి వాడవై నన్ను భజించు నా యందు భక్తి కలిగి ఉండు నా యొక్క కర్మలు ఆచరించవలసింది ఇలా ఉన్నట్లయితే ఎవడు ఎలా ఇలా ఉంటే అట్టివాడల్లా సమామేతి పాండవ అట్టివాడు నన్నే పొందుతూ ఉన్నాడు అర్జున అన్నారట ఇది శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే విశ్వరూప సందర్శన యోగో నామ ఏకాదశో అధ్యాయ 11వ అధ్యాయం ముగిసింది.